స్తోత్రములు కూడిన మీ అందరికీ సుక్రిస్తున్నాము మన శుభములు కలుగును గాక దేవాది దేవుని కృపను బట్టి దేవుడి విధంగా వాక్యపరిచర్ చేయడానికి దేవుడి చండ్ని గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికే ఘనత మహిమ ప్రభావములు చెందును గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుధుడును మహాగండు మహోన్నతుడ అద్వితీయ సత్యదేవ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానున్న తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ వాక్యము వినుచున్న ప్రతి బిడ్డ జీవితములో ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభ మీరు అనుగ్రహించమని అడుగుతున్న నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడ మీ వాక్యము వినుట మాత్రమే కాదు కానీ ప్రభా దానిని గ్రహించి దాని ప్రకారము జీవించగలిగే కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని నజరేడి యేసు నామమును అడిగి వేడుకొని చున్నాము పరమతండ్రి ఆమె దేవు నామకు స్తోత్రములండి కూడి అనే మీ అందరి జీవితాలలో దేవాది దేవుడు ఈ సంవత్సర చివరి కాలంలో అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగించునుగాక మెయిన్ దేవునికి స్తోత్రం అండి ఈ దినము మన వాక్యం ఏంటంటే ఆత్మీయ పుట్టుక ఏం పుట్టుకండి ఆత్మీయ పుట్టుక మేము మనం ఎప్పుడో శారీరకంగా తల్లి గర్భంలో రూపొందించబడ్డాము కానీ మరి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పుట్టుక నీవు కూడా పుట్టాలి ఆ రెండవ పుట్టుక పుట్టకపోతే నీవు తండ్రి రాజ్యంలో చూడనేరవని తండ్రి రాజ్యంలో ప్రవేశింపనేరవని దేవుని వాక్యము చాలా క్లియర్గా రాయబడి ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని విని వదిలేయద్దు విని దాని ప్రకారము జీవించడానికి నూటుకు నూరు మీరు ప్రయత్నము చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి ఈ దినపు వాక్యముగా యోహాన్స్ వార్త మూడవ అధ్యాయము రెండవ వచనం బోధకుడ నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదాము దేవుడతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను ఎవరు చెప్పారండి ఈ మాటలు గారు చెప్పారు ఏమని యేసుక్రీస్తు వారు చేయుచున్నటువంటి సూచక క్రియలు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములను కూర్చి ఆయన హృదయాంత రంగాలలో నుండి నిజంగా చాలా సంతోష భరితరై అని చెప్తున్న మాట ఏంటి అయ్యా నిజంగా నీకు దేవుడు తోడై ఉన్నాడు దేవుడు తోడుగా లేకపోతే ఈ కార్యాలు చేయలేవు దేవుడు నిజంగా నీకు తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు ఏసు క్రీస్తు వారు చూడండి అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానను ఆయన చెప్పిన మాటకి ఈయన చెప్పిన మాటకి అసలు పొంతనే లేదు ఎందుకంటే మనుషులు మనల్ని పొగిడినప్పుడు మనం ఏం చేయాలంటే మరి యాకవ పత్రికలో ఉంది మనుషులు మిమ్మల్ని పొగిడినట్ల అది మీకు శ్రమ అని ఉంది కాబట్టి ఏసుక్రీస్తు వారు మరి నికోదేము గారు చెప్పే మాటలు లెక్క చేయట్ల అయ్యా నువ్వు చాలా గొప్పోడు వీని చాలా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావు చాలా అద్భుత కార్యాలు చేస్తున్నావు ఇదిగో సాక్షాత్తు యహోబా దేవుడు నీతో కూడా ఉన్నాడు అందుకని ఈయనవి కార్యాలు చేస్తున్నావు అంటే విషయం ప్రస్తావించట్లేదు కానీ ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడ నేరడని నీతో నిచ్చేవగా చెబుతున్నాను అంటే అక్కడ దేవుడు ఒక ఉద్దేశం ఏంటి ఆయన యొక్క ఆత్మ యొక్క దప్పిక ఏంటంటే ఇదిగో ఈ ఆత్మలన్నీ కూడా బిడ్డలందరూ కూడా మరలా రెండవ జన్మను పొందాలి రెండవ జన్మ పొందకపోతే ఏమైపోతారు వీళ్ళందరూ నశించిపోతారు వీళ్ళందరూ దేవుని రాజ్యాన్ని కన్నులతో చూడడానికి కూడా అర్హత యోగ్యత అనేది లేకుండా పోతుంది అని ఆయన ఆత్మ తప్పిక కలవాడే ఆత్మను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే నీవు రెండవ జన్మానుభవంలోకి రావాల్సిన ఉన్నావు చాలామంది మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు అన్ని విషయాల్లో ముందుంటారు కానీ దేవుని విషయంలో ఇదిగో నీవు రెండవ జన్మానుభవం పొందుకోవాలి నువ్వు రక్షణ బాప్తిసాన్ని పొందుకోవాలి రక్షణ బాప్తిసం పొందుకోకపోతే నీకు నిత్యరాజ్యము లేదంటే వాళ్ళు ఏం చెప్పే మాట ఏంటంటే ఈ సంవత్సరం కాదండి వచ్చే సంవత్సరం తీసుకుంటాను ఈ సంవత్సరం కాదు ఇదిగో నాకు చాలా పనులు ఉన్నాయి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇదిగో నేను తీసుకుంటానని చెప్పి వారు ఎప్పటికప్పుడు ఏం చేస్తారంటే పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటున్నారు కానీ దేవుని వాక్యం చెప్పబడుతుంది రేపటి దినము నీది కాదు రేపు నీది పని చేస్తాను పక్కాగా అంటాకి నీవు నేను సరిపోము ఎందుకంటే మరొక గంటలో ఏమి జరుగుతుందో నీ బ్రతుకులో నా బ్రతుకులో మనకి తెలియని వారుగా ఉన్నాం అందుకే దేవుని వాక్యం ఎప్పుడు ఏమి జరుగునో నీకు తెలియదు అని చెప్తున్నాడు దేవుడు చాలా క్లియర్గా కాబట్టి నేడే రక్షణ దినం ఇప్పుడే అనుకూల సమయం నువ్వేం చేయాలంటే దేవుని వాక్యానికి లోబడి అనుభవంలోకి రావాలి యేసు క్రీస్తు వారు సహితం ఏ యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్సమున కూర్చుని నీ కొరకు నా కొరకు నేడు కూడా విజ్ఞాపన యాచన చేసేటువంటి అంతటి ఆధిక్యత కలిగినటువంటి దేవాది దేవుని ఏకైక సుతుడు కూడా ఆయన కూడా ఏం చేశారంటే ఇదిగో నీతి యావత్తు ఎలాగూ జరగనిమ్మని ఆయన కూడా బాప్తీసం తీసుకున్నట్లుగా దేవుని వాక్యం తెలియజేపడుతుంది నా ప్రియ జనాంగమ ఇది మత మార్పిడి కాదు కానీ నీ మనస్సు మార్పిడి ఎందుకంటే కొంతమంది బాప్తిసం తీసుకుంటారు తీసుకున్న తర్వాత మళ్ళీ యథా రాజా తదా ప్రజ గతించిన కాలంలో ఎటువంటి పాపాలు చేశారో గతించిన కాలంలో ఎటువంటి కఠిన హృదయంతో ఉన్నారో అటువంటి జీవితాన్ని మరలా జీవిస్తే నువ్వు బాప్తీసం తీసుకోవటం వల్ల నీవు ఇంకా శిక్షణ పెంచుకుంటున్నావు కానీ దానివల్ల ఏమీ ఉండట్లేదు ఎందుకంటే మారు మనసు పొందాలి మొదట నువ్వు బాప్తిసం పొందాలంటే నీకు ఉండవలసిన అర్హత యోగ్యత ఏంటంటే ఏసు క్రీస్తు దేవాది దేవుని ఏక సుతురని నీ నీవు అంగీకరించి నోటితో ఒప్పుకొనుట మాత్రమే కాదు నీవు మారు మనసుకు తగిన ఫలాలు పొందాలి మారు మనసుకు తగిన ఫలాలు అంటే ఇతవరకు నీ జీవితానికి ఇప్పుడు నీ జీవితానికి బాప్తిసం తీసుకున్న తర్వాత నీ జీవితానికి వ్యత్యాసం కనపడాలి ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది బాప్ తీసుకున్న మీరు క్రీస్తు మరణంలో పాలు పొందారు ఇక మీదట మీరు ఏ విషయంలోనైనా సరే ఇదిగో నన్ను అంటావా అనేటువంటి స్థితిలోకి నీవు ఉండకూడదు కానీ లోకమునకు చచ్చిన వారే ఉండమని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది నువ్వు లోకములో ఎలా ఉండాలంటే చచ్చిన వారి వల్ల ఉండాలి లోకానికి నువ్వు జీవించకూడదు కానీ ఇదిగో నేను బ్రతుకుట్ట క్రీస్తు కొరకే చావైతే నాకు మేలైన అపోస్తలనే పౌలు గారు ఏ విధంగా చెప్పారో అటువంటి స్థితిలోకి నీవు నేను రావాలి ఆ పాత జీవితము రోత జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు వచ్చి బాప్తీసం తీసుకోవాలి అంతేగాని అది అదే ఇదిదే అమ్మా అంటే అది మాత్రం అది దేవుడు అంగీకరించే బాప్తీసం కాదు ఒకవేళ మీ సేవకులు బాప్తీసం ఇస్తే ఇవ్వచ్చు కానీ అది సంఖ్య కొరకే కానీ దేవుడు అంగీకరించే బాప్తీసం పొందాలంటే మారు మనసుకు తగిన ఫలాలు పొందాలి మారు మనసు పొంది నిజ దేవుని ఎదుగుకు వచ్చినప్పుడు ఇదిగో దేవుని వాక్యం చెప్పబడుతుంది ఆయన అగ్ని వంటి వాడు ఎటువంటి వాడు అండి అగ్ని వంటి వాడు కాబట్టి నీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చాలా యథార్థంగా ఉండాలి చాలా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అటువంటి మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ నువ్వు ఇంకా లోకంలో ఉండి బాప్తి తీసుకోకపోయినా అది ప్రయోజనం లేదు నువ్వు మారు మనసు పొందినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వెను వెంటనే నువ్వు బాప్తిసాన్ని పొందుకోవాలి అందుకే పాటలు అనేకములు పాడుతున్నారు రాకడనే రైలు బండి వస్తూ ఇదిగో అనే టికెట్ నీకు లేకపోతే నువ్వు ఆ రైలు బండి ఎక్కలేవు నువ్వు ప్రయాణం చేయలేవు ఆత్మీయ యాత్ర చేయలేవు నువ్వు ఆత్మీయ యాత్ర చేయాలంటే మొదటిగా నీవు దానిని పొందుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నా ప్రియచరాంగా దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాక్యానికి లోబడే అనుభవంలోకి రావాలి ఇక్కడ దేవుని వాక్యము చాలా క్లియర్గా రాయబడుతుంది ఫిబ్రవేళకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన మనం పరిశీలించినట్లయితే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినట్లా నీవెలాగూ తప్పించుకుందో నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే అన్ని విషయాల్లో మనం శ్రద్ధ చూపుతాం కానీ దేవుని కార్యం వచ్చేసరికి చాలా చాలా నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నాం అందుకే దేవుడు అంటున్నాడు యహోవా కార్యం అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడవుతాడు నేను ఆ శాపం నుంచి ఎవరు విమోచించవారు లేరు ఎందుకంటే దేవుని వాక్యము మరి చాలా క్లియర్గా రాయబడుతుంది ఇదిగో ఆకాశము కాకుండా భూమి కాకుండా మధ్యన మన కొనకు చనిపోయి పునరుద్ధారణ యేసు క్రీస్తు నామమునందే నీకు నిత్య జీవము కలదని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నీవు ఆ యొక్క శాపాన్ని నీ శాపాన్ని నా శాపాన్ని మ్రాని మీద ఆయన శాపగ్రస్తుడై ఆ శాపాన్ని వహించాడు సహించాడు కాబట్టి దేవుని వాక్యం చెప్పబడుతుంది ఆ నామమందే తప్ప మరి ఏ నామందు మనకు మరి రక్షణ దొరకదు అని చెప్పి దేవుని వాక్యము చాలా క్లియర్గా రాయబడుతుంది అపస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందగలము కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని దేవునికి స్తోత్రం ఎక్కడండి ఆకాశము క్రింద భూమి మీద మరి ఏ నామమున నీకు రక్షణ కలుగుతుంది నువ్వు రక్షించబడాలి రక్షణ అంటే ఏంటంటే రక్షించబడటం ఎక్కడి నుంచి రక్షించబడతావు పాతాళములో నరకములో అగ్నిలో పడకోకుండా దేవాది దేవుడు నేను రక్షించాలంటే ఆ రక్షణ నీవు ఇప్పుడే పొందుకోవాలి నీ ప్రా ఊపిరి కాస్త విడిచిన తర్వాత రక్షణ పొందుకోవడానికి అవకాశం లేదు కానీ నేడనే సమయం నీ జీవితంలో ఉండగానే నీవు రక్షణ అనుభవంలోకి రావాలి మరి రక్షణ ఏం పర్వాలేదు రండి మేము చేసే పుణ్యకారాలు చేస్తున్నాం మేము చేసేటువంటి దాన ధర్మాలు చేస్తున్నాం అవి మమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పు అనుకుంటే మిమ్ములను మీరు మోసపరుచుకున్నట్టే మిమ్ములను మీరు మోసపుచ్చుకోవడం కాదు కానీ ఈ దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించి దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడు నిజమైనటువంటి రక్షణ పొందుతి నిజమైన రక్షణ మీకు దొరుకుతుంది నా జనాంగమా దేవుని వాక్యం వెంటన చాలా క్లియర్గా రాయబడింది ఆకాశము క్రింద మనుషులు ఇయ్య మరి ఏ నామమున రక్షణ పొందలేము స్తోత్రం హలెయ మరి ఎవరి నామం రక్షణ పొందుతాం ఏసు నామమునందే మరి ఎవని వలన రక్షణ కలదు ఈ నామముననే మనము రక్షణ పొందేవలను ఏ నామమున ఏసు నామముననే మనము రక్షణ పొందవలెనని చెప్పి దేవుని వాక్యము చాలా క్లియర్గా రాయబడుతుంది ఇప్పుడైనా ఇకనైనా నీవు ఇదిగో ఏసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఆ యొక్క సింహాసనాన్ని విడిచి వచ్చింది ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నన్ను రక్షించి ఆ యొక్క నిత్యరాజ్యము చేర్చడానికే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి మీరు పూర్ణ హృదయముతో ఆయనను అంగీకరించినట్లయితే నిశ్చయముగా నీవు రక్షించబడతావు నీవు రక్షణ బాప్తిసాన్ని పొందుకున్నప్పుడు నిశ్చయముగా నీవు రక్షించబడతామని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నా ప్రియ ప్రియజనాంగమా ఇకను ఆలస్యం చేయొద్దు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు అంత్యకాలములలో అపాయకరమైన స్థితిలో అనేకములు మన కళ్ళెదురుకుండా జరుగుతున్నప్పటికీ చూస్తున్నాం కానీ మనకి కాదులే మనకు సంబంధం లేదని అన్నట్లుగా వాటిని విడిచిపెడుతున్నాం నిజముగా దేవుడు ఇంకా నీ పట్ల నా పట్ల ఎంతో కృప చూపుతున్నాడు ఎంత కృప చూపుతున్నాడు అంటే ఆయన కృప అగాపే ప్రేమ ఆ ప్రేమకు ఆ కృపకు మనం ఏమి చెల్లించి రుణం తీర్చలేము కానీ ఇదిగో ఆ ప్రేమ నిమిత్తం ఆ కృప నిమిత్తం ఆయన ఈ ఎడల నా ఎడలో చూపిన జాలి పట్టి మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా ఇంకా దేవుడు నన్ను క్షమిస్తున్నాడు ఇంకా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా దేవుడు నా పట్ల కృప చూపుతున్నాడు నేను ఎంతకాలము దేవునికి లోపడకుండా ఉంటాను దేవుని వాక్యం చెప్పడం లోపడనంలోని జనాంగం కొరకు ఆయన చేతులు చాపుతున్నాడు నా కొరకే చేతులు చాపుతున్నాడు అయ్యో నా దేవుని నేను దినదినము సెలువు వేయించున్నానే ఇంకా నేను దేవుని వాక్యాన్ని వినకపోతే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే నేను రేపు తప్పించుకోలేను ఆ నిత్య నుండి తప్పించుకోలేను ఇదిగో ప్రియ ప్రియచరంగమా దేవాది దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో అన్నీ ఉంచాడు ఎందుకంటే ఆ తర్వాత తర్వాత ఏమవుతుందో ఎవరు చూస్తారులే అని కాదు కానీ చాలా క్లియర్గా గా అగ్ని ఆరదు పురుగు చావదు అని అంతటి భయంకరమైన ఆ నరక యాతనలు ఆ పాతాళ యాతనలు నీవు నేను అనుభవించకూడదని యేసు క్రీస్తు వారి ఈ లోకానికి దిగి వచ్చి ఆయన పునరుద్ధానుడై ఇదిగో యుగ యుగములు సజీవుడై మన మధ్యన సంచారం చేర్చున్న దేవుడై ఉన్నాడు మనం ఆరాధించుచున్న దేవుడు సజీవుడైన దేవుడు దేవునికి స్తోత్రం హలెలుయ ఆయన ఇదిగో ఏ ఏదో మరి ఆకారము కాదు కానీ ఆయన ఆత్మస్వరూపుగా నీ మధ్య నా మధ్య సంచారం చేర్చున్నాడు మన మధ్య సంచారం చేసి మన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తున్నాడు ప్రతి అక్కరను తీర్చడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు మరి దేవుని మాటకు ఇకనైనా మీరు లోపడతారా ఒక్కసారి మల్లని మనం పరిశీలన చేసుకుందాం ఆత్మీయ పుట్టుక లేకపోతే పరలోక రాజ్యము చూడ నేరరు అని చెప్పి దేవుడు నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ఎందుకు నీవు నేను మరి ఆత్మీయ పుట్టుక ఎందుకు పొట్టాలి అసలు ఆత్మీయ పుట్టుక నష్టం ఏంటి అంటే దానిని గురించి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది రోమిలికి రాసిన ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము పాపము వలన వచ్చే జీతం లోకమంతా దేంతో నిండిపోయింది తెలుసండి పాపముతో నిండిపోయింది ఆ పాపము వలన వచ్చే ఏంటి మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము దేవునికి స్తోత్రం హలియ మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనకి దేవుడి చేయట ఆధిక్యత ఏంటంటే నిత్య జీవం ఏం పొందాలనుకుంటామమ్మ మనం నిత్య జీవం ఎందుకంటే ఇక మీదట మరణం మనకు నీ మీద అధికారం లేదు మరణం మనకు అధికారం లేదు అంటే అమ్మా మేము భూమి ఉన్నంత వరకు బతికేస్తామా అంటే కుదరదు ఎందుకంటే శారీరక మరణము వేరు ఆత్మీయ మరణం వేరు శారీరక మరణము అందరికీ సంప్రాప్తమవుతుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు నీవు నేను ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని అనుభవించినా ఇంకొకటి 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 ఎన్నిటిలో నీవు ఆరితేరిపోయినా నీవు ఒకనాడు ఇవన్నీ విడిచి వెళ్ళవలసిన వారమే ఎందుకంటే ఇందుగో మరణము అందరికీ సంప్రాప్తమగును అని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నా ప్రియ ప్రియజనాంగమా ఆత్మకు మరణం లేదు ఆత్మ అప్పగించిన దేవుని యుద్ధకు చేరుతుంది నీ ఆత్మ యుగ లు అగ్నిలో ఉండాలో నీ ఆత్మ యుగ యుగాలు నిత్య జీవంలో ఉండాలో నీవి ఉండగానే నిర్ణయించుకోవాలి ఉండగానే నువ్వు క్రియలు జరిగించాలి ఆ విధంగా జరిగించినట్లయితేనే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతామని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నీకు ఉదయం అయ్యా దేవుడి నీకు తోడుగా ఉన్నాడు నీవెన్నో సూచక్రియ అద్భుత కార్యాలు చేస్తున్నామని చెప్తే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఇదిగో ఒకటి రెండో మారు జన్మించితేనే కానీ అతడు నూతన జన్మలోకి వస్తేనే కానీ అది పరలోక రాజ్యాన్ని చూడ నేరడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది కాబట్టి బాప్తీసం పొందుకోవటం అనేది ఒక టికెట్ లాంటిది అది పొందుకున్న తర్వాత నేను బాప్తీసం పొందేసుకున్నాను ఇదిగో నేను బలంలో ప్రవేశిస్తున్నాను కాబట్టి నా ఇష్టానుసారంగా నేను తిరిగినా ఏం పర్వాలి టికెట్ అక్కడ ఉందనుకుంటే కుదరదు ఎందుకంటే నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోమని చెప్పాడు దేవుని వాక్యం ఏం చేయాలి ఇదిగో రక్షణ పొందుకున్నావు నువ్వు అప్పుడే పుట్టిన శిశువు వలెని ఉన్నావు అయితే నీవు ఆత్మీకంగా నూతన జన్మానుభవం పొందుకున్నటువంటి నీవు చేయాల్సిన పని ఏంటంటే చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై వచనాలు మీరు మూర్ఖులకు తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను దేవునికి స్తోత్రం దినము నీకు కూడా ఒక హెచ్చరిక వినపడుతుంది హెచ్చరిక అంటే ఆ హెచ్చరికను మీరినట్లయితే నీకు డేంజర్లో పడిపోతావు ఆ హెచ్చరిక లోబడినట్లయితే నీవు సేవ్ అవుతావు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నీవు లోకానికి వేరుగా ఉండు నీవు లోకంతో పాటు కొట్టుకోపోమాక పాపంలో కొట్టుకుపోమాక నీవు లోకానికి వేరుగా ఉండి అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు మీ మధ్య రెండు దారులు ఉంచుతున్నాను ఒకటి ఇరుకైన మార్గము రెండు విశాలమైన మార్గం విశాలమైన మార్గంలో ఏ ఏ పనైనా చేయొచ్చు ఎన్నైనా అనుభవించవచ్చు అది విశాలమైన మార్గం కానీ ఇరుకైన మార్గము ఒక క్రమబద్ధమైన మార్గం ఇదిగో దేవుని వైపే చూసే మార్గం గురి పరిగెత్తే అనుభవంలోకి నీవు ఉన్నప్పుడు నిశ్చయముగా నీవు అనుకున్న దానిని ఆ యొక్క ఆశను నువ్వు తీర్చుకోనగలుగుతావు ఆ నిరీక్షణను నీవు పొందుకోనగలుగుతావు కాబట్టి నువ్వు చేయాల్సిన విషయం ఏంటి తెలుసా లోకమునకు వేరై ఉండాలి దేవుడు చెప్పుతున్నాడు అని అక్కడ ఏమని చెప్తున్నానండి హెచ్చరించను ఈ దినము నీకు కూడా ఒక హెచ్చరిక వినపడుతుంది ఆ హెచ్చరిక నీవు లోబడినట్లయితే నీవు రక్షణ పొందుతావు ఆ హెచ్చరికను నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే నీవు శిక్ష అనుభవిస్తావు ఎందుకంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా రాయబడి ఉంది నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును రమ్మని వానికి శిక్ష విధింపబడి నువ్వు నమ్మలేదు అనుకోండి మీకు ఏమవుతుంది శిక్ష నువ్వు నమ్మి నువ్వు బాప్తీజం పొందితే అంటే రక్షింపబడతావని చెప్పి మార్కుశ వార్తల రాయపడి ఉంది కాబట్టి ఇక్కడ అనేకులు ఏమైపోయారండి చూడండి మీరు లోకమునకు వేరే రక్షణ పొందిరని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీజం పొందిరి ఆ దిన మంది ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి అతని వాక్యమును అంగీకరించిన వారు ఏం చేశారండి ఇక్కడ ఇదిగో మరి ఆ జల ప్రళయం వస్తుందని కాలంలో చెప్పినప్పుడు ఎవరు కూడా ఆ వాక్యానికి లోబడలా కానీ ఇక్కడ పేతురు గారు చెప్పినప్పుడు ఆ వాక్యానికి లోబడిన వారు బాప్తేశం పొందుకున్నారు ఇప్పుడు కూడా నువ్వు దేవుని వాక్యం వింటున్నటువంటి నీతోనే దేవాది దేవుడు మాట్లాడితే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆలస్యం చేస్తావు ఇంకా ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మాటకు లోబడకుండా ఉంటావు ఆ వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసం పొందారు నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తున్నావా తిరస్కరిస్తున్నావా ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి నీ వాక్యానికి లోపడినట్లయితే నేను వాక్యానికి లోపడుతున్నానమ్మా వాక్యానికి లోపడుతున్నానమ్మా మాటలు కాదు నువ్వు క్రియ చేయాలి ఏం చేయాలి బాప్తీసాన్ని పొందుకోవాలి బాప్తీసను పొందుకున్నటువంటి మీరేం చేయాలంటే వీరు అపోస్తలుల బోధయందును వాక్యం చాలా జాగ్రత్తగా ఆలకించండి బాప్తీసం పొందుకున్న మనము ఇక్కడతో అయిపోయింది పని అని చెప్పి అనుకోవటం కాదు కానీ బాప్తీసం తీసుకున్నటువంటి నీవు మరి జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి అపోస్తలుల బోధ ఎందు నీవు నిలిచి ఉండాలి నీకు నీ సేవకులు ఏదైతే బోధిస్తున్నారో దానిని తూచా తప్పకుండా వినాలి వినటం అంటే చెవులతో వినటం కాదు అందుకే దేవుడు అన్నాడు చెవి గలవాడు సంగముతో చెప్పు మాట వినుగా కానీ అంటే చెవులు అందరికీ లేవా శారీరక చెవులు అందరికీ ఉన్నాయి ఆ మాటకు లోబడాలన్నమాట విధేయత చూపించాలి ఆ మాటను నీ జీవితం నెరవేర్చాలి దేవుని వాక్యం చెప్పబడుతుంది వీరు అపోస్తలుల బోధ ఎవరి బోధయందు ఉండాలండి అపోస్తలు దేవుని వాక్యం చెప్పబడుతుంది కొందరు కాపరులు గాను కొందరు సువార్థికులు గాను కొందరిని అపోస్తులు గాను కొందరి ప్రవక్తలు గాను కొందరిని ఉపదేశకులు గాను దేవాది దేవుడు నియమించాడంట వారి వారి వంతు చొప్పున కొంతమంది ప్రవచిస్తున్నారు కొంతమంది సువార్త బోధిస్తున్నారు కొంతమంది కాపరులుగా ఉన్నారు వీరు చేసినటువంటి పనిలో నీవు కూడా పాలు పొందే అనుభవంలోకి నీవు రావాలి అపోస్తుల బోధయందును సహవాసమందును బాప్తిజం పొందుకున్న వారు చేయాల్సిన పని ఏంటో తెలుసండి సహవాసం ఉండాలి ఎవరితో సేవకులతో నీవు సహవాసం కలిగి ఉండాలి మొదటిగా ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారితో నీవు సహవాసం కలిగి ఉండాలి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అటువంటి జీవితము నీవు జీవించాలని ఇక్కడ దేవదేవుడు తెలియజేస్తున్నాడు ప్రతిదీ కూడా నీవు దేవునికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు దేవుని సేవకులకు తెలియకుండా ఏ పని చేయకూడదు ఎందుకంటే వారితో నీవు సహవాసం కలిగి ఉన్నప్పుడు అది నీకే మేలు అది నీ మేలు కొరకే దేవాది దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నీకు సరియైన ఆలోచన అనుగ్రహించి సరైన మార్గంలో నడిపిస్తాడు కాబట్టి నీవేం చేయాలంటే ఇదిగో దేవునితోనూ యేసుక్రీస్తు వారితోనూ మరి సేవకులతోనూ నీవు సహవాసము కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేయబడుతుంది మరి ఇంకొక పని చేయాలి ఏం చేయాలండి రొట్టె విరుచుటయందు రెట్టె విరుచట అంటే బల్లలో పాలు పొందాలి నీకు రొట్టెకు దూరముగా ఉన్నట్లయితే దేవునికి దూరంగా ఉన్నట్లే దేవుడు అంటున్నాడు ఇదిగో నా ఈ బల్లలో నువ్వు పాలు కనకపోతే నాతో నీకు ఏ పాత్రము పాలు లేదని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది నా ప్రియజనాంగమా బాప్తిసం తీసుకున్నటువంటి మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును అందును రెట్టి వెరుచుట ఎందును ప్రార్థన చేయట ఎందును దేవుని వాక్యం చెప్పబడుతుంది యథార్థవంతుల ప్రార్థన వైపు ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట కాబట్టి నీవు యథార్థమైన మనసు కలిగి ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి ప్రార్థన 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 సమయము దొరకన కొలది మీరు ప్రార్థన చేయండి నిశ్చయముగా మీరు ఆశీర్వదించబడతారు మరి ఇంకా వేరే ఏ ఆయుధము మనకు లేదు కానీ ప్రార్థన అయిన ఆయుధాన్ని మీరు పట్టుకోండి ఎడతెగక ఎలా చేయాలండి ప్రార్థన ప్రార్థన చే ందును ఎడతెగక ఉండిరి దేవునికి స్తోత్రం నువ్వు ప్రార్థన చేయట ఎందు ఎడతెగక ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నా ప్రియ వాక్యం వింట మాత్రమే కాదు గాని లోకాన్ని పాపాన్ని జయించి అనుభవంలో ఉండాలి ఇదిగో నా ఆత్మకు నేనే బాధ్యురాలి కాబట్టి నా ఆత్మ నరకంలో పడకుండా ఉండాలంటే ఏసుక్రీస్తు వారే చేసినటువంటి ఆ బాప్తిసంలో నేను పాల్గొనాలి ఆ బాప్తిసంలోనే నాకు రక్షణ దొరుకుతుంది యేసు నామందే నాకు రక్షణ ఈ ఆకాశము క్రింద భూమి మీద ఏ నామందు రక్షణ లేదు అనే విషయాన్ని మీరు గ్రహించి ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా నేడనే సమయం ఉండగానే మీరు రక్షణను పొందాలని చెప్పి దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను అంత మాత్రమే కాదు దేవుని వాక్యము చాలా క్లియర్గా తెలియజేయబడుతుంది ఏంటంటే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకును జీవగ్రంథము నుండి అతని పేరు నేనెంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును దేవునికి స్తోత్రం హలియ యేసు క్రీస్తు వారు ప్రధాన కాపరి ఇదిగో యోధా గోత్రపు కోథమ సింహముగా రానటువంటి దినములు అతి త్వరలో ఉన్నాయి ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఇదిగో జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను నీవు జయ జీవితము నీ జీవితం నీలో ఉందా జయించువానికి అందరికి ఇస్తానడండి అందరికీ వాళ్ళ భూమి మీద ఉన్న వారందరికీ లేదా క్రైస్తవులందరికీ ఏ స్నామంలో ప్రార్థన చేసే వాళ్ళందరికీ అంటే అందరూ వెళ్ళిపోతారు దేవుడు చెప్తున్న మాట అంటే జయించాలి నువ్వు లోకాన్ని పాపాన్ని జయించాలి లోకానికి నువ్వు లోనైపోకూడదు పాపానికి నువ్వు లోనైపోనే లోనైపోకూడదు ఆ రెండింటిని నీవు జయించినప్పుడు దేవుడు నీకు అనుగ్రహించేది ఏంటంటే అలాగున తెల్లని వస్త్రము ధరించుకుందరు తెల్లని వస్త్రాలు ధరించుకునే అనుభవంలోకి నీవు నేను రావాలనేటువంటి విషయాన్ని మరి ఎన్నడూ మర్చిపోకూడదు ఎందుకంటే తెల్లని వస్త్రము అది పరిశుద్ధ వస్త్రము తెలుపు పరలోకానికి సాదృశ్యం అందుకే దేవుడు అంటున్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడు నీవు అన్ని విషయాలు నీ పరిశుద్ధత కలిగి ఉండాలి నువ్వు లోకాన్ని పాపాన్ని జయించినట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు తెల్లని వస్త్రాలు ఇస్తాడు తెల్లని వస్త్రాలు ఇవ్వటం మాత్రమే కాదు అతని పేరేం చేస్తారంట జీవగ్రంథములో నుండి అతని మాత్రమునో తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దోతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును దేవుడు స్తోత్రం హాలే అక్కడ నీకు నాకు మధ్య తండ్రికి మరి మానవుడికి మధ్య యేసు క్రీస్తు అనేటువంటి మధ్యవర్తి ఆ ప్రధాన కాపరి ఆయన మనలను తండ్రి అయిన దేవుని ఎదుట ఒప్పుకోవాలి ఎప్పుడు ఒప్పుకుంటాడంటే నీవు లోకాన్ని పాపాన్ని జయించినప్పుడు నువ్వు దేవునిలోకి వస్తే నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు దేవుడు దేవునిలోకి వస్తే నీ కార్యాలన్నీ దేవుడు చేస్తాడు నువ్వు చేయక్కర్లా నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు కానీ దేవుడే నీ పక్షంగా యుద్ధాన్ని చేసి అన్ని కార్యాలకు నీకు జయమని గ్రహిస్తాడు అందుకే దేవుని వాక్యం చెప్పడంంది జీవగ్రంథములో నుండి అతని పేరు నేను అంత మాత్రమూ తీసివేయను తీసివేయకోకుండా ఆ పేరు జీవగ్రంథంలో ఉండటం మాత్రమే కాదు మరేమంటున్నాడంటే తండ్రి అయిన దేవుని ఎదుట నేను ఆయన అతనిని అంటున్నాడు నిన్ను ఒప్పుకోవాలి అంటే క్రీస్తు కార్యం ఈ లోకంలో చేయాలి క్రీస్తు కార్యం ఈ లోకంలో చేసినట్లయితే ఇదిగో ఆ నీరు నీ పక్షముగా నా పక్షముగా సాక్ష్యం పలుకుతుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ఆ నీళ్ళలో ఎప్పుడైతే నీవు ముంచబడ్డావో ఆ నీరు రేపు పరలోకంలో తండ్రి ఎదుట సాక్ష్యం పలుకుద్ది ఏసు క్రీస్తు వారు నీ పక్షంగా నా పక్షంగా సాక్ష్యం పలుకుతారు ఇదిగో ఈ బిడ్డ భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో దేవుని క్రియలు చేసింది లోకాన్ని పాపాన్ని జయించింది నా పక్షముగా నిలవబడిందని చెప్పి దేవాది దేవుడు ఆ యొక్క జీవగ్రంథంలో నీ పేరు నా పేరు ఉంచి తండ్రి అనే దేవుని ఎదుట మనలను ఒప్పుకుంటాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నా జనాంగమా ఇకనైనా నువ్వు భయభక్తులు కలిగి ఉండు భయము భక్తి కలిగి ఉన్నామండి ప్రార్థన చేస్తున్నావు వెళ్తున్నావు కుదరదు కుదరదు నీవు దేవుని కార్యాలు చేయాలి దేవుని మాటకు లోబడే అనుభవాలకు నీవు రావాలి ఆ రక్షణ అనుభవాన్ని పొందుకునే స్థితిలోకి నీవు నేను రావాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది జయించువానికి తెల్లని వస్త్రాలు దేవుడిస్తాడు జీవగ్రంథంలో పేరు వ్రాయపడుతుంది ఆ పేరెంత మాత్రము తుడుపు పెట్టడం చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ఒకసారి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు అంతరికి వెళ్ళి అయ్యా మీరు సువార్త ప్రకటించండి అని చెప్పి మరి వాళ్ళకి సువార్త ప్రకటించడం పంపినప్పుడు ఆ శిష్యులు ఏం చేశారంటే దెయ్యాలు వెలగొడుతున్నారు అద్భుతాలు చేస్తున్నారు కార్యాలు చేస్తున్నారు మళ్ళీ సాయంత్రం వేసరికి వచ్చి యేసుప్రభు వారు చెప్తున్నారు అయ్యా మేము పలానా ఊరికి వెళ్ళాము పలానా గ్రామానికి వెళ్ళాము అక్కడ నీ నామములో మేము ప్రార్థన చేసినప్పుడు అయ్యా దెయ్యాలు వెళ్ళిపోయినాయి అయ్యా దెయ్యాలు పారిపోయినాయి అద్భుతాలు జరిగినాయి ఆశ్చర్యకార్యాలు జరిగినాయి అని చెప్పినప్పుడు ఏసఐ చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ఈ లోకంలో మీరు అద్భుతాలు చేస్తున్నారనో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారనో లేకపోతే సూచక క్రియలు చేస్తున్నారనో మీరు ఆనందపడమాకండి మరి దేనిని బట్టి మీరు సంతోషించాలో తెలుసా మీ పేరులు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవని చెప్పి సంతోషించడని చెప్పి దేశ చెప్తున్నమాట కాబట్టి నా ప్రియ ప్రియజనాంగమా దానిని మించిన భాగ్యం మరొకటి లేదు దానిని మించిన యోగ్యత అర్హత మరొకటి లేదు నువ్వు ఎన్నో డిగ్రీలు పొందుకుని ఉంటావు కానీ అవన్నీ విడిచిపెట్టవలసినవి కానీ నిత్య నిత్యములో యుగ దేవునితో కూడా నీవు నేను ఆనందించాలంటే మన పేరు జీవగ్రంథములో వ్రాయబడాలి నీకు నూతన సృష్టిగా నీవు మార్చబడాలి నూతన సృష్టిగా నువ్వు మార్చబడినప్పుడు నిజముగా దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో పరలోక రాజ్యము నీవు చూడగలుగుతావు అని నువ్వు పరలోక రాజ్యము చూడగలుగుటం మాత్రమే కాదు నువ్వు పరలోక రాజ్యములో ప్రవేశిస్తామని చెప్పి దేవుని వాక్యము తెలియజేయబడుతుంది దేవునికి స్తోత్రం హలే పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే దేవుడు ఆ యొక్క నూతన కార్యాన్ని నీ పక్షముగా నా పక్షముగా చేయాలని చెప్పి దేవుడు తన వాగ్దానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుని రాజ్యం చూడాలి అంటే నువ్వు బాప్తిసం పొందుకోవాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నువ్వు ఆత్మను పొందుకోవాలి పరిశుద్ధ ఆత్మను పొందుకున్నప్పుడు దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తాము దేవునికి స్తోత్రం హలే నిజంగా ఇకనైనా నీవు ఆలస్యం చేయొద్దు దేవుని కార్యాలు నీ పట్ల ఎంతో ఆశ్చర్యంగా ఉ నిజముగా దేవుని కార్యములు మనపక్షముగా జరిగించినట్లు మనం ఆ వాక్యమును అంగీకరించి లోబడే ధన్యత ప్రతి బిడ్డకు దేవదేవుడు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడును మహాగణుడును మహోన్నతుడును అత్యున్నత సింహాసన ఆశయం నా ప్రియ పరలోకపు తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ మీకు వందనాలు మీకు స్థుతులు మీకు స్తోత్రాలయ్యా ఆనాడు పేతురు గారి ద్వారా ప్రభావ నువ్వు హెచ్చరిక ఇచ్చావు తండ్రి ఈ దినము ప్రభా నాయన ఈ దీనురాలు ద్వారా ప్రవ్వ అయ్యా నువ్వు నిబడలకు ప్రభావా ఒక హెచ్చరికనిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఎందుకంటే వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసం పొందుకోవాలయ్యా అయ్యా నీటి ద్వారా తండ్రి వారి పాపములు విడిచిపెట్టాలి ప్రభా ఆత్మను పొందుకోవాలి అయ్యా రాజ్యములో ప్రవేశించాలి తండ్రి అయ్యా మేము దేనిని బట్టి అతిశయించడం కాదుగానయ్యా మా పేర్లు పరలోకమందున నీ జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవని ప్రభా మేము అతిశయించవలసిన ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు నికృపను కుమ్మరింపచేయండి కృపలో భద్రపరచండి వాక్యమేరిన ప్రతి బిడ్డ కూడా నాయన అయ్యా నీ వాక్యానికి లోబడి వాక్యాన్ని అంగీకరించి క్రియల ద్వారా ప్రభ అయ్యా నిన్ను పొందుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి నీ ఆత్మను పొందుకుని ప్రభ నీ రాజ్యములో ప్రవేశించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని ఏసునామముని అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను కాకండి